ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మాక్రాన్ కు చేదు అనుభవం ఎదురైంది. ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో ఇమ్మాన్యుయల్ మాక్రాన్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వరుసగా రెండోసారి ఎన్నికల్లో మాక్రాన్ అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. ఎన్నికల్లో మాక్రాన్ కు 58% ఓట్లు రాగా ప్రత్యర్థి మరిన్ లిపెన్ కు 42% ఓట్లు పడ్డాయి. మాక్రాన్ గెలుపును జీర్ణించుకోలేని వ్యతిరేకవాదులు మాక్రాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్లపై నిరసన వ్యక్తం చేశారు. తాజాగా మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మాక్రాన్ ఫ్రెంచ్ పట్టణంలోని ఓ ఫుడ్ మార్కెట్ లో కొంతమందితో మాట్లాడుతుండగా ఆయనపై నిరసనకారులు టమాటాలతో దాడి చేశారు. వెంటనే మాక్రాన్ భద్రత సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆయనకు రక్షణగా నిలిచారు. కాగా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా పాల్గొన్న మొదటి పబ్లిక్ మీట్ లోనే ఇలా జరగడం మాక్రాన్ కంగు తిన్నారు. ఈ ఘటన అనంతరం మాక్రాన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.